వైసీపీ సర్కారుపై అంగన్వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే నేటి నుంచి అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలకు దిగనున్నారు, చేపట్టనున్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ అంగన్వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ 37 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదు. దీంతో జగన్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలు పండుగ రోజు సైతం సమ్మెలో పాల్గొని ఆందోళనను కొనసాగించారు. జగన్ ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలుచోట్ల అంగన్వాడీలు జగన్ కు సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించండి జగన్ సార్ అంటూ విజ్ఞప్తి చేశారు. ఏపీ వ్యాప్తంగా సమ్మె శిబిరం వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీలను రోడ్డున పడేసిన పాపం జగన్దేనని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్మా లాంటి తాటాకు చప్పులకు లొంగమని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతమవుతోంది. తమ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా సమ్మె నుంచి విరమించమని చెప్తూనే ఉన్నారు. అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా దిగుతామని ఇప్పటికే అంగన్వాడీలు చెప్పిన నేపథ్యంలో మరి నిరసనకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. విజయ చంద్రిక, అంగన్వాడీలు నిరాధకంగా 37 రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారు ఏమాత్రం చెల్లించకుండా ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైఖరి చూపించినా, పోలీసులు జులుం ప్రదర్శించినా, అరెస్టులు చేసినా, వారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్ని ముట్టడించినప్పుడు వారిని అరెస్టు చేసినా, వారి సమ్మెనైతే మాత్రం ఏమాత్రం వదలలేదు. ఎవరైతే మొదటి రోజు ఎంత సంకల్పంతో అయితే దీక్షలో ప్రారంభించారో అదే సంకల్పంతో 37వ రోజు అంటే ఈ రోజు కూడా అదే సంకల్పంతో దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు ఈ రోజు నిరావధిక దీక్షలకి కూర్చొనున్నారు. మరి కాసేపట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలు, సిఐటియు ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర మహిళా సంఘాల నేతలు కూడా ఈ నిరావధిక దీక్షలో కూర్చొని వారందరికీ కూడా మద్దతిస్తున్నారు. అలాగే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా మనం చూస్తే గత 3 రోజులుగా జరిగినటువంటి సంక్రాంతి వేడుకలను సైతం కూడా అంగన్వాడీలు నడి రోడ్డు మీదే చేసుకున్నారు. విజయ చంద్రిక, మొదటి రోజు భోగి రోజు చూసుకుంటే GO No. 2 కాగితాలను అయితే దగ్ధం చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి, కనీసం చనిపోయిన వారి కుటుంబంలో ఎవరికైనా మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదంటూ కూడా వీరందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదే భోగి రోజున GO No. 2 కాగితాలని దగ్ధం చేశారు. అలాగే మనం చూసుకుంటే సంక్రాంతి రోజున నడి రోడ్లో పొంగలు పెట్టుకున్నారు. అంటే ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగని ఎవరైనా సరే ఇళ్లలో తమ బంధువుల మధ్యలో తమ కుటుంబ సభ్యులతో తమ పిల్లలతో అలాగే చేసుకుంటా ఉంటారు. మనం చూసుకుంటే హైదరాబాద్ కూడా సగం ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. అందరూ పండుగ సంబరాలు చేసుకునేందుకు విజయవాడ కృష్ణా జిల్లాకి తరలి ఏపీకి తరలి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు మాత్రం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు మాత్రం కనీసం సంక్రాంతి పండుగకు నోచుకోలేదు. వారు టెంట్ల వద్దే కూర్చొని భోగి మంటలు వేసుకోవడం, అక్కడే GO No. 2 కాగితాలు దగ్ధం చేయడం, అలాగే రోడ్ల మీదే వారు పిండి వంటకాలను చేసుకోవడం, అక్కడే రోడ్ల మీద నివేదన అంటే ఎవరికి నివేదిస్తున్నారంటే మా కష్టాలు తీర్చాలంటూ రోడ్ల మీద ఆ దేవుని అమ్మవారి పటాన్ని పెట్టుకుని రోడ్ల మీదే వీరు తీసుకొచ్చిన పిండి వంటలను కూడా అక్కడే నివేదిస్తున్నారు. రోడ్ల మీదే కట్టెలను పెట్టుకొని పొంగల్ని కూడా నివేదించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
వారిని ఏదో సరదాగా చూస్తుందని, అలాగే వారు చేస్తూ వారి కడుపులో ఎంత బాధ ఉందో కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదని, కుటుంబాలను సైతం వదిలేసి బిడ్డల్ని సైతం వదిలేసి పండగ రోడ్డు మీద చెరుపుకునే దుస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కూడా కొంతమంది మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోదిచ్చారు విజయ చంద్రిక. అలాగే మనం చూసుకుంటే సంక్రాంతితో పాటు మొత్తం అన్ని పండుగల్ని చేసుకున్నారు. ఈ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలందరూ కూడా, మహిళా సంఘాల నేతలు కూడా ఈ నిరవధిక దీక్షలు కూర్చున్నారు. మనం చూసుకుంటే గత 15 రోజులుగా కూడా రీలే నిరాహార దీక్షల్ని కూడా అంగన్వాడీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్మా లాంటి చట్టాన్ని కూడా ప్రభుత్వం ప్రయోగించింది దీని మీద. ఎస్మా చట్టాలు మాకు తుస్సు అంటూ కూడా, వారందరూ కూడా ఈ తుస్సు చట్టాలు మాకు ఎందుకు పనికిరావు, వీటిని మమ్మల్ని ఏమి చేయలేమంటూ కూడా వారి ఎస్మా చట్టాలను కూడా వాళ్ళు దేన్ని కూడా లెక్క పెట్టలేదు. ఇలాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కూడా మేము ఆగేది లేదన్నారు. ఎందుకంటే అంగన్వాడీలు సెంటర్ని సైతం తాళాలు పగలుకొట్టారు. పగలుకొట్టే వాటిల్లో వాలంటీర్లను తీసుకెళ్లి కూర్చోబెట్టి వాటిని రన్ చేయాలనుకున్నారు. అది కూడా ప్రభుత్వం తరం కాలేదు. అలాగే ప్రభుత్వం ఎన్ని రకాలటువంటి ప్రయోగాలు వాళ్ళ మీద ప్రయోగించినా కూడా అవన్నీ కూడా వాళ్ళు దేనికి చెల్లించలేదు. అంతేకాదు 6 సార్లు చర్చలకు పిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారు బొత్స సత్యనారాయణ, వీళ్ళందరినీ 10 వాళ్ళు 6 సార్లు చర్చలకు పిలిపించారు. 6 సార్లు వాళ్ళు మీకు ఇప్పుడు జీతం పెంచము, మీకు ఇచ్చేదే చాలా ఎక్కువ, ఇప్పటి వరకు మీకు ఇస్తుందే చాలా ఎక్కువ, ఇక మీకు గతంలో మేము ఆల్రెడీ 1000 రూపాయలు పెంచామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో వారి ప్రభుత్వం మొండి వైఖరి తగ్గట్లేదు. వారు ఏదైతే ఎంతకాలంగా 37 రోజులుగా కూడా వారు ఏ సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు, ఏ డిమాండ్ల కోసం అయితే వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నారో ఆ డిమాండ్ల మీద మాత్రం ప్రభుత్వం చర్చల్లో మాత్రం ప్రస్తావించడం లేదు. అసలు మీకు ఇస్తున్నదే ఎక్కువ, ఇప్పుడు పెంచేటటువంటి పరిస్థితి లేదు, 1000 రూపాయలు పెంచాం అంతే అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పెంచినటువంటి గత ప్రభుత్వం ఖాతాలను కూడా వేల ప్రభుత్వంలోనే వేసుకొని మొత్తం వాళ్ళకి పెంచామనైతే మాత్రం బేజారైపోతున్నారు. అయితే మాత్రం వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో ప్రభుత్వం ముందు వైఖరి తగ్గించుకొని తెలంగాణ రాష్ట్రం కన్నా 1000 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో చేసినటువంటి హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోగా పైకొచ్చి వీళ్ళు ఎవరైతే వీళ్ళకి ఇస్తున్నది 11500 మీకు చాలా ఎక్కువ ఇస్తున్నామని కూడా వీళ్ళని సంబోధించడం, లేకపోతే అంగన్వాడీలు ఒళ్ళు బలిసి రోడ్లు ఎక్కారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని నోటుకొచ్చినట్టు ఇష్టానుసారంగా నోటు పదార్థాలను వాడడంతో అంగన్వాడీల ఏదైతే ఉధృతం ఎక్కువైపోయింది. ఇంకా ప్రభుత్వమే వీళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తుంది. అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల నుంచి కూడా వాళ్ళకి నోటీసులు అందాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా కలెక్టరేట్ కార్యాలయాల నుంచి వాళ్ళకి ఎల్లకి నోటీసులు అంటించే ప్రయత్నం, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి హెడ్లు ఉంటారు, ప్రతి అంగన్వాడీ సంస్థకు ఒక హెడ్ ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళని పదే పది సార్లు వీళ్ళని హెచ్చరించి మీకు ఎల్లకి నోటీసులు పంపిస్తాం, ఇళ్ళకి కూడా నోటీసులు అంటిస్తాము, లేని పక్షంలో మిమ్మల్ని తొలగించి కొత్త వారిని మేము రిక్రూట్ చేసుకుంటామంటూ కూడా అంగన్వాడీలను ఎక్కడికక్కడ కూడా బెదిరించడం అయితే జరిగింది. ఈ బెదిరింపులకు కూడా అంగన్వాడీలు ఎక్కడ లొంగలేదు విజయ చంద్రిక. ఎన్ని బెదిరింపులు గురి చేసిన, ఎందుకంటే కేవలం ఈ 11500 జీతానికి కూడా ఆధారపడి బతికేటటువంటి ఒంటరి చాలా మంది ఉన్నారు. భర్త చనిపోయి పిల్లల్ని పెట్టుకొని కేవలం పిల్లల్ని పోషించుకునేవారు ఈ 11500 రూపాయల జీతంతోనే బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ ఆ 11500 రూపాయలతో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తున్నటువంటి అంగన్వాడీ సంస్థలకి రెంట్లు కట్టుకుంటూ, అలాగే వీళ్ళే పెట్టుబడులు పెట్టి వాటికి కావాల్సిన సరుకులు తీసుకొస్తూ వీటన్నిటి మీరు రన్ చేయడం అయితే మాత్రం వాళ్ళకి కష్టతరంగా మారింది. వీళ్ళకి జీతాలు కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కసారి వీళ్ళకి ఇవ్వాల్సిన ఛార్జీలు మోనో ఛార్జీలు కూడా వీళ్ళకి ప్రభుత్వం అందించలేదు. దాంతో ఎక్కడికక్కడ కూడా అంగన్వాడీలు అయితే మాత్రం అంగన్వాడీల పట్ల ఎప్పుడు ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ముందు వైఖరి వ్యవహరిస్తూనే ఉంది. వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏ రకంగా పెట్టుబడులు పెడతారు, వీళ్ళకి మనం ఇస్తున్న జీతం ఎంత, ఈ జీతం నుంచి తీసి వారు ఏ రకంగా పెట్టుబడులు పెడతారన్న కనీస జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందంటూ కూడా ఎవరైతే అంగన్వాడీలందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. వాళ్ళు మోనో ఛార్జీలు కూడా చెల్లించకపోవడం, షాప్ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ స్కూళ్లకు సంబంధించి, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించి రెంట్లు కూడా అంగన్వాడీలు పే చేసుకోవడం, వాటికి సంబంధించిన బిల్లులను 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి కంటి తుడుపు చర్యలుగా మాత్రమే ఏదో అంతంత మాత్రంగా చెల్లించడంతో అంగన్వాడీలు ఉగ్గా పట్టుకోలేక ఒక్కసారికే రోడ్ల మీదకి వచ్చి విజృంభిస్తున్నారు విజయ చంద్రిక. వీళ్ళకి వీళ్ళది కడుపు మంట, వీళ్ళకు కడుపు మండిన ఆవేదన అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంగన్వాడీలు వారు బాధతో ఆవేదనతో చేస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఉద్యమాలు చేసి వారు కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు, పోలీసులు అరెస్టులు చేసినప్పటికీ
వారు ఏమాత్రం ఉద్యమాన్ని వదిలేటటువంటి ప్రసక్తి లేదన్నారు. ఈ రోజు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఏటియు నాయకులు అలాగే మహిళా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళతో పాటు టెంటుల్లో కూర్చొని వాళ్ళకి సపోర్టెడ్ గా ఉంటామన్నారు. ఎస్మార్ట్ చట్టాలే కాదు, ఏమొచ్చినా కూడా వాళ్ళని ఆపేటటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టరేట్ల నుంచి ఎన్ని నోటీసులు వచ్చినా మమ్మల్ని చేసేది పీకేదేమీ లేదంటూ కూడా వారందరూ ముక్త కంఠంతో ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. రైట్ లీలా, థ్యాంక్.